आदाब नाजरीन, आप तमाम का इस्तकबाल है इससे 24x7 न्यूज में। राजेंद्र नगर में गौ रक्षकों ने बड़े जानवरों से भरी लारी को रोका और पुलिस भी मौके पर पहुंच गई। बड़े जानवर लाने वालों ने कहा कि इसमें गाय नहीं है, मगर किसी ने उनकी एक ना सुनी, जिस पर वो लोग डीसीएम के सामने लेटकर एहतजाज करने लगे। पुलिस ने उन्हें वहां से हटाकर जानवर से भरी डीसीएम को पुलिस स्टेशन मुंतकिल कर दिया। पुलिस अब वेटरनरी डॉक्टर को बुलवाकर सारे जानवरों का चेकअप करवाएगी। डॉक्टर के चेकअप करने के बाद ही पुलिस इस पर कार्रवाई करेगी। नाजरीन, आप जानते हैं ईद करीब आने वाली है और ये लोगों की गुंडागर्दी शुरू हो चुकी है। तेलंगाना में गौ रक्षक के नाम पर जो लोग जानवर लेकर आ रहे हैं उनके गाड़ियों को रोककर परेशान किया जा रहा है, और ऐसे में पुलिस खामोश क्यों है? गुंडागर्दी करने वालों को क्यों नहीं रोक रही है? देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। రాష్ట్రాల్లో అక్రమంగా పశువులను తరలించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మన బజరంగ దళ కార్యకర్తలు ఏం చేశారు, ఇక్కడ పిలవాడి ఇట్లా ఇట్లా డీసీఎంలో ఆవులను తీసుకోవచ్చురని చెప్పేసి తెలిస్తే వచ్చి పట్టుకున్నారు. అలా 30-40 ఆవులు ఉన్నాయి, 30-40 ఆవులు ఉన్నాయి, అలా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అలా అన్ని చిన్న చిన్న పిల్లలు అవు నహీ హౌస్ కే అందర్ బాత్ కర్ రహే నా ఆప్ సే అల్లా బోల్నే దో అవు హై నే దో గలత్ రిపోర్ట్ దే రహే నా దా బాత్ అలా 30-40 ఇంత నహీ 30-40 భీ నహీ హౌస్ కే అందర్ 30-40 భీ నహీ హౌస్ మే అల్లా డిస్టర్బ్ అలా డిస్టర్బ్ చేసి 30-40 భీ నహీ సాబు ఒక డీసీఎం లా 3-4 ఆవులు 3-4 గెట్ల కంటే ఎక్కువ తీసుకోనికి రాదు, అది కూడా మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి, అది కూడా ఈ ఆవు దేనికి పనికి రాదు, ఈ ఆవు సాబుస్మే అవును ఏ బుర్రమే ఆప్కు ఎడ్డు అయినా సరే అది దేనికి పనికి రాదు, పనికి రాదు అన్నప్పుడే అది నీకు నడుస్తది తీసుకోనికి. అయ్యి 30-40 సెటింగ్ బాస్ నిటాలే కో నేరాత 40 నే దేకా నా జీ అది దేకా సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ ఎన్ అప్డేట్.